हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। रेसिपी जीरा राइस अच्छम डाबा स्टाइल टेस्ट उंटुंदी। ट्राई चेसि चूडंडी। सो लेट्स स्टार्ट अवर वीडियो। स्टव वेलिगिंचुकोनी बांदी पेट्टुकोनी दींट्लो 2 टेबल स्पून ऑयल वेसुकोवाली। मीकु ऑयल तो पाटु मीरु एक्कुव नेय्यि यूज चेस्ते मीरु कोंचेम नेय्यि कूडा यूज चेसुकोवच्चु। सो इला ऑयल 2 टेबल स्पून ऑयल वेसुकुन्नाक ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి। ఇలా మధ్యలో చించుకొని వేసుకోవాలి। ఇది మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కూరలు టేస్ట్ బాగాలేదు, అన్నమే తినబుద్ధి అవ్వట్లేదు అని అనుకున్నారనుకోండి, ఇది ఎలాంటి కర్రీస్లోకైనా ఆ టేస్ట్నే చేంజ్ చేసేస్తుంది ఈ రైస్తో కనుక మనం తింటే। సో అంత టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి। బిర్యానీ ఆకు వేసుకున్నాక ఒక ఇంచు దాల్చినచెక్క, ఇలాచి అవన్నీ వేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, సాజీర వేసుకోవద్దండి మనం ఇక్కడ, జీలకర్రనే వేసుకోవాలి। సో జీలకర్ర వేసుకొని అది వేగినాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి కొద్దిగా వేగినాక కరివేపాకు, పుదీనా, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇది అచ్చం డాబా స్టైల్ అని ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। సింపుల్గా 5 మినిట్స్లో మనం ఇది రెడీ చేసుకోవచ్చు, మిగిలిన అన్నంతో కానీ। మనకి రోజు ప్లెయిన్ రైస్ తినాలనిపించకపోతే ఎప్పుడు మిగిలిన అన్నంతో లెమన్ రైస్, టొమాటో రైస్ చేస్తూనే ఉంటాము। సో ఒకసారి మనం ఇలాంటిది కూడా చేసి తింటే కూడా చాలా బాగుంటుంది। జీరా రైస్ కొంచెం హెల్త్కి మంచిది కూడా। సో ఇలా అన్నీ వేసుకున్నాక దీంట్లో కొద్దిగా మనం జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ అంత, అంటే రైస్కి ఆ ఫ్లేవర్ అనేది పట్టడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। సో ఇలా జీలకర్ర జీరా పౌడర్ వేసుకొని దాన్ని కూడా మనం కలుపుకోవాలి। సో ఇలా అన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాక దీంట్లోకి మనం రైస్ని యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ సన్న బియ్యంని యాడ్ చేస్తున్నాను, మీరు బాస్మతి రైస్తో కూడా ఇది వేసుకోవచ్చు। సో ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక మనము 1/2 స్పూన్ సాల్ట్ యూజ్ చేసుకోవాలి, అంటే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాక మనం ఈ మొత్తం దీన్ని కలపాలి। ఆ మసాలా అంతా రైస్కి పట్టుకోవాలన్నమాట। సో అట్లా మంచిగా కలుపుకొని కింద నుంచి కలుపుకోవాలండి, అడుగు అంటుతుంది ఆ మసాలా అంతా అన్నంకి పడితేనే అది టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది। సో ఇట్లా మంచిగా కలుపుకొని దీన్ని 5 మినిట్స్ దాకా మూత పెట్టి పెట్టుకోవాలి। చూసినారు కదా, మొత్తము ఆ మసాలా అంతా అన్నంకి పట్టుకుంది। చాలామంది మన తెలంగాణలో బగార్ రైస్ కూడా వేశారు, సో ఇది అది కొంచెం టేస్ట్ ఒకటేలా ఉంటుంది। అంతే, జీరా రైస్ రెడీ। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।